రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్న ఆదివాసీల చట్టాలను ఏ విధంగా పటిష్టం చేయాలన్న అంశంపై విశాఖలో రాష్ట్ర స్థాయి గిరిజన సదస్సు జరిగింది. ప్రభుత్వాలపై ఉద్యమ పోరాటంతోనే ఆదివాసీల పట్ల సర్కారు దిగి వస్తుందని అభిప్రాయపడ్డ సిపిఎం సిపిఐ నేతలు రాజకీయ ప్రత్యామ్నాయాలపై చర్చించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల బిల్లైనా బాక్సైట్ అనుమతుల రద్దయినా కేవలం పోరాటాలతోనే సాధ్యమైందని అన్నారు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో వందలాది కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ఆదివాసీల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి నరసింగరావు తెలిపారు. ముఖ్యంగా అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకుండా ప్రభుత్వాలు తీరని అన్యాయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ముఖ్యంగా పోలవరం పునరావాసం విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని అన్నారు. ఆదివాసీల సమగ్రాభివృద్ధి చట్టాన్ని తీసుకోవాల్సిన అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తున్నట్లు సిపిఐ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తెలిపారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటుతో పాటు వామపక్షాలను బలోపేతం చేసి తద్వారా పోరాటం చేసి సాధించుకున్న చట్టాలను పటిష్టంగా అమలు చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించి ఖనిజ సంపదను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తే భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈరోజు సిపిఎం సిపిఐ వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రాంత సమగ్రాభివృద్ధి కోరుతూ ఈరోజు చేస్తున్న సదస్సు చాలా ప్రాముఖ్యత కలిగింది. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళు దాటినా ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి లేదు. ఒక పక్కన పోలవరం ముంపు పేరుతో 2.5 లక్షల మంది ప్రజల్ని ముంచుతో ఒక పక్కన ప్రాజెక్టు, ఇంకో పక్కన బాక్సైడ్ పేరుతో ఇవాళ ఖనిజ సంపదను దోచుకునే పద్ధతులు ఈరోజు పాలక వర్గాలు ఉన్నాయి. మూడోది పోడు భూములు పట్టాలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం అటవీ హక్కు చట్టాన్ని అపహాస్యం చేసే పరిస్థితిలో ఈరోజు వ్యవహరిస్తుంది. నాలుగోది స్పెషల్ డిఎస్సి ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో విద్య పూర్తిగా కుంటుపడింది. ఈ 4 అంశాలు ఈరోజు చేర్చాల్సిన చర్చించాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు వామపక్షాలు సిపిఎం సిపిఐ రెండు పార్టీలు గిరిజనులకు ప్రత్యామ్నాయ వేదిక ద్వారా విధానం ద్వారా రాష్ట్ర ప్రజల ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం చాలా విజయవంతం. ముఖ్యంగా ఈరోజు చూస్తే పోలవరం విషయానికి వస్తే మా ప్రాంతంలో 2.5 లక్షల మంది ఆదివాసులు జలసమాధి అవుతున్నారు. వాళ్ళకి పునరావాసం కానీ పరిహారం కానీ ఎటువంటిది ఇవ్వకుండా ఈరోజు ఆగమేఘాల మీద ఈరోజు 2019 నాటికే ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్న ఒక పక్కన భయపడుతున్న పరిస్థితి. కేవలం 12 గ్రామాలు ఈ 13 సంవత్సరాల కాలంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇద్దరు కలిస్తే 13 సంవత్సరాల కాలంలో 12 గ్రామాలు వాళ్ళు పునరావాసం కల్పించడం చెప్తున్నారు. ఎక్కడ కూడా ఇల్లు కానీ భూమి కానీ పరిహారం కానీ పునరావాసం కానీ ఏమి ఇవ్వకుండా ఈరోజు అర్ధాంతరంగా వీధుల్లో చెట్టు పుట్ట పట్టుకుని ఈరోజు బతికే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. అటువంటిది ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పునరావాసం పరిహారం ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టు